హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇది చాలా మంది టీనేజ్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు అండ్ పర్సనల్లీ కూడా నాకు కమెంట్స్ పెట్టారు. నాతో రెగ్యులర్ గా కూడా కొంతమంది పేరెంట్స్ మాట్లాడుతూ వాళ్ళ పిల్లల ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుంటున్నారు. అదేంటంటే, ఈ కోవిడ్ టైంలో గత పాస్ట్ 2 ఇయర్స్ గా పిల్లలు స్కూల్స్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడము, అదే పనిగా మొబైల్స్ చూస్తూ ఉండడము, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ వస్తున్నాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, పేరెంట్స్ కి కూడా అంత కన్ఫ్యూజ్ గా ఉంది వాట్ నెక్స్ట్ అని ఇలా చాలా మంది ఈవెన్ పేరెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దానికి ఈ రోజు వీడియో చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే లాట్ ఆఫ్ స్కూల్స్ లో కానీ ఈవెన్ యాజ్ అ కెరియర్ కౌన్సిలర్, యాజ్ అ గైడెన్స్ అండ్ కౌన్సిలర్ నేను స్కూల్ లోపల ఉన్న పిల్లల ప్రాబ్లమ్స్ ని చూసినప్పుడు ఐ ఆల్సో ఫైండ్ అవుట్ సో మెనీ ఇష్యూస్. ఎందుకంటే ఈ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో పిల్లలకి ఈ టైంలో, టీన్ ఇన్ఫాక్చుయేషన్స్, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ అండ్ స్పెషల్లీ ఈ లాక్డౌన్ లో నాలుగు గోడల మధ్యన అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసి ఉంచడం వల్ల అది కూడా ఒక రకమైన జైల్ లాంటి లైఫే. సో కాబట్టి ఇటువంటి టైంలో పిల్లలు కొంతమంది నెగిటివ్ అడిక్షన్స్, ఫోన్ అడిక్షన్స్ అని చెప్పి కూడా రీసెంట్ గా కౌన్సిలింగ్ తీసుకున్నారు. సో ఇటువంటి అన్నిటికీ ప్రాబ్లమ్స్ కి ఏంటి సొల్యూషన్ అంటే ఓన్లీ బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్. ఎందుకంటే పిల్లలకి ఈ టైంలో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనే ఒక తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది. దట్ గోల్ కన్ఫ్యూజన్ మేక్స్ దెమ్ టు సిట్ ఐడియల్లీ. ఆ ఐడియల్లీ ఉన్నప్పుడు అనేకమైన నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, ఆ నెగిటివ్ థాట్స్ లో స్ట్రక్ అయిపోతూ ఉంటారు, అందులోంచి బయటికి రాలేరు. ఏదో ఒకటి కెరియర్, ఏదో ఒకటి అందరు చదువుతుంది చదివేయడము, మళ్ళీ తర్వాత కెరియర్ లో వచ్చే ఏవైనా కానీ కాన్సిక్వెన్సెస్, జాబ్ లో సర్వైవ్ అవ్వలేకపోవడము, జాబ్ తెచ్చుకోలేకపోవడము, ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఎలా సస్టైన్ అవ్వాలి అని ఇలా ఎన్నో ప్రశ్నలు మనలో ఉంటూ ఉంటాయి. బట్ ఈ రోజు మీకు డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే, ఫస్ట్ నేను చెప్పే ముందర మీకు జనరల్లీ చెప్తాను వై ఇలా ఎందుకు సఫర్ అవుతున్నారంటే, బేసికల్లీ కారణం ఏంటంటే మనం మన స్కూల్స్ కి పంపించేటప్పుడు పిల్లల్ని అక్కడ మనకి ఏంటంటే, మనకి 9 to 5 జాబ్ ఎలా ఉంటుందో వాళ్ళకి అలా 9 to 5 స్కూల్ ఉంటుంది. సో లాట్ ఆఫ్ బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు, ఎందుకంటే మన వర్క్స్ తో మనము బిజీగా అయిపోతున్నాం కాబట్టి. ఇటువంటి టైంలో మనం స్కూల్ కు పంపిస్తున్నాం కదా అనుకుంటున్నాం, బట్ స్కూల్ ఆల్సో చాలా ఒక రకంగా చెప్పాలంటే, నేను ఫ్రాంక్ గా నిజం చెప్తున్నాను, నేను చాలా స్కూల్స్ చూశాను, మెయిన్ థింగ్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఒక సిలబస్, ఒక కరికులం ప్రకారమే వాళ్ళని అందులో ఉంచేస్తారు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్స్ ఇంపార్టెంట్. ఈజ్ యాజ్ ఈవెన్ మేము కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నా కానీ మమ్మల్ని కూడా ప్రాపర్ గా రిసోర్సెస్ అనేవి యూటిలైజ్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటి అన్నదే ఇంపార్టెంట్. కెరియర్ ఎప్పుడు వస్తుంది, కెరియర్ స్ట్రగుల్స్ ఎప్పుడు వస్తాయి, ఒక 22-23 ఇయర్స్ తర్వాత నీవు ఏం చేస్తున్నావమ్మా, నీ జాబ్ ఏంటి అని అందరూ అడుగుతున్నప్పుడు అప్పుడు ప్రాబ్లం అది. కానీ ఇప్పుడు ఈ లోపల ఏమైపోతుంది, అక్కడ స్కూల్లో అచీవ్మెంట్ ఏంటి, ఆ 10th క్లాస్ చదివి వెళ్ళిపోయిన తర్వాత ఆ 10th క్లాస్ లో వాళ్ళ అచీవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ అకాడమిక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ లో ఉన్నారా, వాళ్ళ సోషల్ స్కిల్స్ ఉన్నాయా, ఇవి కొన్ని కొన్ని చూస్తూ ఉంటారు. బట్ వాట్ నెక్స్ట్ అనే ఒక కన్ఫ్యూజన్ ఏముంటుంది, మహా అయితే 4-5 కెరియర్స్ లేదు, మేము కెరియర్ ప్రోగ్రామ్ చేస్తున్నామని కూడా కొన్ని సార్లు చేస్తారు. ఎప్పుడు చేస్తారు, సంవత్సరానికి ఒక స్కూల్లో 1-2 సార్లు ప్రోగ్రామ్ ఇస్తే సరిపోతుంటుందా, అలా చేసే వాళ్ళు కూడా లేరు రియల్ గా. మేము ఇప్పుడు యాజ్ ఎ స్కూల్ కౌన్సిలర్స్ గా ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, వీళ్ళకి అకాడమిక్ ఉంటుంది కదా, ఆ అకాడమిక్ సిలబస్ లో ప్యాక్ అయిపోతారు, వాళ్ళకి కూడా అందులో సిలబస్ లో మార్కులు రావడం ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి మమ్మల్ని కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, మీరే డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ దగ్గర మీరు సైలెంట్ గా కూర్చోండి, వాళ్ళు చదువుకుంటారు, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఏమి చెప్పకూడదు. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏంటి అనేది తర్వాత చూసుకుందాం అంటారు. ఇంకా తర్వాత ఏమైపోతుందంటే, సమ్మర్ వస్తుంది, సమ్మర్ వచ్చిన తర్వాత ఎవరైనా వెకేషన్స్ లో ఉంటారు, నెక్స్ట్ అకాడమిక్ ప్లాన్స్ ఏంటి అనేది చూసుకుంటూ ఉంటారు, ఏ గ్రూప్ లో చేరాలంటారు. మనకు మహా అయితే ఆప్షన్స్ బైపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలి, ఇంతకు మించి వేరే ఆప్షన్స్ ఉండదు. ఏదైనా హోమ్ సైన్స్ లాంటి ఏమన్నా కూడా ఆర్ట్స్ లాంటివి ఇంటర్ నుంచే తీసుకోవాలంటే, అయ్యా అవి తీసుకుంటే మీకు ఇంకా గ్రాడ్యుయేషన్ లో ఫ్యూచరే ఉండదు అని ఇలా
భయపెట్టడం ద్వారా పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళ రాంగ్ ఎర్రర్స్ లో, అంటే వాళ్ళకి ఇష్టం లేని వాటిల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ ప్రెషర్ అయిపోతుంది. అంటే ఒక ప్రెషర్ ఫుల్ ప్యాక్ ఎన్వైర్న్మెంట్ ని వాళ్ళకి ఇచ్చేయడం ద్వారా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో ఈ టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్స్ వాళ్ళతో ఎప్పుడు కూడా టీన్ లో స్పెషల్లీ అమ్మాయిలకి అమ్మతోడు అవసరము, అబ్బాయిలకి నాన్నతోడు అవసరము. మీ అబ్బాయిలకి మీరు అమ్మాయిలకి కానీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు, అసలు మీ ఇష్టాలేంటి అనేది అడగండి. ఇష్టాలు ఏంటంటే ఒకటి రెండు ఇష్టాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఒకటి రెండు చెప్పిన తర్వాత ఎందుకు ఇష్టం ఇది అని అడగాలి. సపోజ్ చాలా మంది, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నా దగ్గర కాల్స్ తే నెక్స్ట్ టైం మీకు డేటా కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం కెరియర్ కౌన్సిలింగ్ లో. నేనే స్పెషల్లీ ఒక 1000 మంది చిల్డ్రన్ దాకా నేను చేస్తున్నాను స్కూల్స్ లో, వాటన్నిటిలోకి కెరియర్ మీద అట్లా చేసి క్వశ్చనర్ ఇస్తే అందరూ కూడా మాక్సిమం 4-5 ప్రొఫెషన్స్, అవి తప్పించి ఇంకా లేదు. అందులో ఒక 40 మంది క్లాస్ లో 20 మంది ఇంజనీర్లు అవుతా అంటారు, 10 మంది డాక్టర్లు అవుతా అంటారు, 10 మంది సివిల్ సర్వీస్ అంటారు. అందులో కూడా ఆర్ట్స్ కానీ ఇలా కొన్ని వేరే స్పెసిఫైడ్ స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా 1-2 అంటారు. సో కాబట్టి మహా అయితే పైలట్ అని చెప్తారు, ఇంకేదన్నా అంటే ఏదన్నా డిఫెన్స్ సర్వీసెస్ అని చెప్తారు. అది 1-2 మాక్సిమం. ఇవి ఎంతో మంది స్టూడెంట్స్ చేసి నేను మేనేజ్మెంట్ కూడా చూపించాను. ఇది పిల్లల పరిస్థితి ఇక్కడ. అసలు ఆల్రెడీ రిక్రూట్ అయిపోయి బయటకు వెళ్ళిన వాళ్ళే జాబ్లెస్ గా ఉంటే ఇంతమంది ఇలా అవుతున్నారు, మనం ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలి అన్నా కానీ ఆ చూద్దాంలేండి అంటారు, కానీ ఎవరు పట్టించుకోరు. సో మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఇదంతా చెప్తున్నారు, మీరే మీ స్కూల్స్ లో ఉండి మీరు చేయలేకపోతున్నారు, మేమేం చేయాలి అంటే మీరే చేయాలి. ఎస్, ఎవరి భవిష్యత్ అది? మన పిల్లల భవిష్యత్తు. సో కాబట్టి అక్కడ మేము చేయలేకపోతున్నాము అంటే మాకు ఒక ఎన్వైర్న్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను ఒకసారి ఒక చైర్మన్ ని నిలదీసి మరీ అడిగాను రియల్లీ. ఓకే సార్, ఇదంతా కరెక్టే, నెక్స్ట్ ఏంటి మరి అని ఇట్లా అడిగితే వాళ్ళు అన్నారు, మా పేరెంట్స్ ఎవరైతే వస్తూ ఉంటారో మా దగ్గర, మాకు ఎప్పుడైతే అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారో మా మీద నమ్మి మా దగ్గర ర్యాంకులు బాగా వస్తాయని చెప్పి మా దగ్గర వేస్తారు. ఇప్పుడు ఇవన్నీ డిస్ట్రాక్షన్స్, ఇవి వాళ్ళకి డిస్ట్రాక్షన్స్, ఒక ఫ్యూచర్ గోల్ అనేది వాళ్ళకి డిస్ట్రాక్షన్ అన్నట్టు. సో ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిట్లో వాళ్ళు అంటే ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఈ యాక్టివిటీస్ అని చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతే వాళ్ళు ఇంకా అంత ఫోకస్డ్ గా ఉండలేరు కదా. సో కాబట్టి పేరెంట్స్ ఇష్టమే మా ఇష్టము అని ఇలా అడిగారు, ఇలా అన్నారు. సో అప్పుడు నేను అడిగా, పేరెంట్స్ ఇష్టం మీ ఇష్టం ఏంటి? పేరెంట్ కి తెలియదు. సరే, నేను ఒక పేరెంట్ ని, నాకు ఏమీ తెలియదు, ఒక కెరియర్ అంటే తెలియదు, ఐఎమ్ ఎన్ ఇల్లిటరేట్, నేను మీ స్కూల్ వేసాను, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళని ఎలా ఒక ముందుకి ప్రయోజకుల్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు అంటే, అప్పుడు అన్నారు, అడగాలి, మాకు అడగంది ఎలా తెలుస్తుంది మీ పిల్లలకి మీకు ఏం కావాలో. సో కాబట్టి పేరెంట్స్ చెప్తే మేము నడుపుతాము స్కూల్స్ అనడం తప్పు కదా, మనకంటూ ఒక వాల్యూ స్టాండర్డ్స్ ఉండాలి కదా ఎడ్యుకేషన్ లో, నెక్స్ట్ జనరేషన్ ఇలా ఉండాలి ఇలా తెలుసుకోవాలి అని చెప్పంటే, ఇదంతా నో వన్ బాదర్డ్, ఇది ఫ్యాక్ట్, ఇది నేను నిజం చెప్తున్నాను. ఎవరైనా నన్ను ఏమన్నా అనుకున్నా మంచిదే, నేను నిజం చెప్పాలనుకున్నాను. సో కాబట్టి ఇదే జరుగుతుంది. సో కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్ యూ హ్యావ్ టు క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి, మా పిల్లలకి కన్ఫ్యూజ్డ్ కెరియర్స్ ఉంటున్నాయి, సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు అని ఇలా మీరు అడుగుతూ ఉండాలి. అప్పుడు దే కెన్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయండి. ఎంతో మంది కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి మార్కెట్ లో కూడా, సొసైటీలో కూడా చాలా మంది పిల్లల కెరియర్ అవేర్నెస్ ఇచ్చేవాడడానికి కూడా రెడీగా ఉంటారు. సో కాబట్టి దే కెన్ హైర్ దెమ్, అలా ఒక జాబ్ ఒక ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళని రిక్రూట్ చేసుకుని ప్రాపర్ గైడెన్స్ ఇప్పించవచ్చు. నేను చెప్పాను కదా, ఉన్నోళ్ళనే యూజ్ చేసుకోరు, ఇంకా బయట వాళ్ళని ఎక్కడి నుంచి తెస్తారు. సో కాబట్టి ఈ వేలో మీరు అడగాలి. సో కాబట్టి నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో పిల్లలకు పర్సనాలిటీలో చేంజెస్ వస్తూ ఉంటాయి, వాళ్ళ మూడ్స్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఇంతకుముందే మీరు మీకు చెప్పాను ఇంట్రెస్ట్లు ఏంటో తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి హాబీస్ అనేవి కూడా ఉండాలి. డిఫరెంట్ యాక్టివిటీస్ లో వాళ్ళ డే లైఫ్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే వాళ్ళ లైఫ్ లో ఈ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే, అదే పనిగా స్క్రీన్ చూడడం ద్వారా వస్తుంది. అంతా మన ఇప్పుడు కరికులం అంతా కూడా స్క్రీన్ బేస్డే కదా, ఆన్లైన్ క్లాస్ అయినా ఏదైనా స్క్రీన్, ఏదైనా పంపించిన మెటీరియల్ స్క్రీన్ లో చూడడం, అస్తమానం బ్రెయిన్ రన్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకంటూ ఎటువంటి సూదింగ్ ఎన్వైర్న్మెంట్ ఉండదు, ఇలానే చూస్తూ ఉంటే పజిల్డ్ గా ఉండిపోతారు, డిస్ట్రాక్షన్స్ కి అదే స్క్రీన్ లో నెగిటివ్ అడిక్షన్స్ లోకి వెళ్తున్నారు పిల్లలు. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఇది ఈ రోజుతో ఎండ్ అవడం కాదు, మీరు ఆలోచించుకొని వాళ్ళకి ఏంటి నెక్స్ట్, వాళ్ళతోటి ఏం మాట్లాడాలి అని చెప్పి మీరు మాట్లాడమే కాకుండా
కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి తెలుసుకోండి. వి విల్ ఆల్సో ప్రొవైడ్ కెరియర్ కౌన్సిలింగ్. మేము కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాం, సరే ఓకే. మీ దగ్గరకు మేము రాలేము, ఎక్కడో ఉన్నాము అనుకున్నా కానీ మీరు అడగండి మీ చుట్టుపక్కల ఎక్కడ ఏంటి కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. కెరియర్ కౌన్సిలింగ్ లో పిల్లలకి యాప్టిట్యూడ్, ఎబిలిటీ, పర్సనాలిటీ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లు ఇవన్నీ కండక్ట్ చేస్తారు. సో కాబట్టి ఏ ఏరియాలో ఇప్పుడు పజిల్డ్ గా అయిపోయిన ఒక థింగ్, ఒక పజిల్ ఉంది మీ ముందర, ఏది ఫిట్ చేస్తేనే అది ఆ బ్లాక్ క్లియర్ అయిపోతుంది. అలానే వాళ్ళ పజిల్డ్ లైఫ్ కన్ఫ్యూజన్స్ మైండ్ లో వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు అనే ఒక ఎబిలిటీస్ ని, వాళ్ళ స్ట్రెంగ్స్ ని, వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఏంటి అనేది, వాళ్ళ యొక్క మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది క్లియర్ గా చెప్తుంది. ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెస్ట్ నాకు చేసినప్పుడు, ఇందులో కూడా లాట్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. అందులో కూడా మనకి ఏ ఇంట్రెస్ట్ బట్టి, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే లాట్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, ఇట్లా అన్ని ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ లో కూడా వాట్ ఈజ్ అవర్ పర్సనాలిటీ అనడానికి కూడా 16 టైప్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అందులో తెలిసిపోతూ ఉంటుంది విచ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ మనది అని. అంటే ప్రతి ఒక్కరికి 3-4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఎమ్ సోషియబుల్, ఎక్కువ వెళ్ళి ఇంటరాక్టింగ్ అవడానికి నా పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు నేను ఇప్పుడు కూర్చొని ఒక దగ్గర కూర్చొని డేటా ఎంట్రీ జాబ్ ఇస్తే ఐ ఫీల్ లైక్ ఎ ఫూల్, ఎందుకంటే ఇదేంది బాబు మన వల్ల కాదు అని అనుకుంటాం. సో అలానే ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళకి వాళ్ళ కెరియర్ చూస్ చేసుకుంటే డెఫినెట్లీ అందులో సక్సెస్ అవుతారు. అదే కనుక మనము ఎలా అంటే ఇంకా ఒక 4-5 కెరియర్స్ చూసుకొని అందులోకి వెళ్ళిపోతే, అందుకే ఇవాళ చాలా మంది చూస్తే చదివేది ఒకటి చేసేది ఒకటి అయిపోయింది. సో ఎంతో మంది చదువుతూ ఉన్నారు, చదువుతున్న జాబ్ తగ్గట్టు చేయట్లేదు రైట్ గా. నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే లాట్ ఆఫ్ 3-4 పీజీలు అలా అలా చేసి ఫైనల్లీ ఒక దాంట్లో సస్టైన్ అవుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రైట్ గైడెన్స్ అనేది చిన్నప్పటి నుంచే ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, ఈ 3-4 పీజీలు చదవాల్సిన పని ఉండదు, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో రైట్ టైం కి కెరియర్ లో సెట్ అయిపోతారు, ఫిక్స్ అయిపోతారు అందులో అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దిస్ ఈజ్ మై ఎబిలిటీ, దిస్ ఈజ్ మై పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్, ఇవి నావి కాబట్టి ఇది నాకు సూటబుల్. ఓకే, ఇవి నాకు ఎర్రర్స్ ఉన్నాయి, సో కాబట్టి ఇందులో నేను ఇంప్రూవ్ చేసుకోగలనా, ఇందులో ఇంప్రూవ్ చేసుకోనా లేకపోయినా నేను ఇంకా ఎంత బాగా అంటే నన్ను నేను ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తాను, నాకు లేనివి ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మేము ఏం చేయాలి, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటున్నారు అని చెప్పి మేమేం చేయాలి అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ ఫీల్ యాంగ్షియస్ అబౌట్ యువర్ చైల్డ్ కెరియర్. మనము న్యాచురల్ గా జనరల్ గా చూడండి, మనము ఏదైతే సీడ్ వేస్తామో ఆ సీడే మనకి ఫ్రూట్ గా వస్తుంది. సో అలానే మనం మన పిల్లలు గ్రో అయ్యే టైంలో కానీ ఏదైనా కానీ మనము వేరే వాళ్ళని చూసైనా, నువ్వు పలానా సీడ్ వేసేటప్పుడు ఆ సీడ్ కి చెప్పాం కదా మనం చెవులో, నువ్వు యాపిల్ మొక్కవి అవ్వు, యాపిల్ సీడ్ ఇవ్వు అని ఇలా చెప్పాం కదా. సో అలానే ఎటువంటివి చూసినా ఇన్ఫ్లుయెన్స్ అయినా కానీ నేను అలా అవ్వాలి అని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ డెసిషన్స్ మీద మనకి నమ్మకం లేకపోయినా, వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయినా ఇట్స్ ఓకే, ఏ డెసిషన్ అయినా ఆ పిల్లలది లెట్ దెమ్ లెర్న్. ఎలా ఉంటుందంటే వాళ్ళు నేర్చుకునే టైంలో ఏదైనా ఒక రాంగ్ పాత్ తీసుకుంటే మళ్ళీ రైట్ పాత్ లోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా వాళ్ళే కరెక్ట్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటుంది. మనం పక్కన ఉండి వాళ్ళకి మన యాంగ్జైటీస్ ని వాళ్ళు రుద్దడం ద్వారా భయం ఎక్కువ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే భయం వస్తుందో లైఫ్ లో ఏదైనా ప్రయత్నించాలంటే కన్ఫ్యూజన్ వస్తుంది, నేను చేయలేనేమో అనే అభద్రతా భావంలో కూడా పిల్లలు ఉండిపోతారు. సో కాబట్టి ఫస్ట్ మన యాంగ్జైటీస్ ఏవైతే ఉందో నెక్స్ట్ ఏమవుతాడు అనేది వాళ్ళ మీద రుద్దకుండా జస్ట్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుంటూ మనం ఉండడము మనం చేయాల్సిన పని. అండ్ మన మీరు ఏదైతే అన్నారో కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి, మీకు తెలుసో తెలీదో కానీ ఇది ఒక రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, లాక్డౌన్ టైంలో పేరెంట్స్ అందరికీ రీసెర్చ్ చేశారు, అందరు పేరెంట్స్ కూడా చెప్పింది ఏంటంటే 75% చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్ ఇష్యూస్. 75% చిల్డ్రన్. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బోర్డమ్.
బోర్డం వల్ల ఏం చేయాలో తెలియక నాలుగు గోడల మధ్యన కూర్చోవడం వల్ల వాళ్ళు ఎక్కువ గ్యాడ్జెట్స్ కి అడిక్ట్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఇట్స్ ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా వాళ్ళు అది తప్పితే ఇంకా చేయలేరు. సో కాబట్టి ఈ ఇటువంటి సిచ్యువేషన్ అనేది మాక్సిమం 1 ఇయర్ ఉంటుంది అండ్ ఇట్ విల్ చేంజ్ అగైన్. సో నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో అటువంటి ఎన్వైరన్మెంట్ లో మా పిల్లలు ఉన్నారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే నేను చక్కగా ఏ హార్వర్డ్ యూనివర్సిటీకో అడ్మిషన్ తీసుకొని మంచి ఎంబీఏ చదివించేయడం, దట్ షుడ్ నాట్ బి. అది కాదు, మన కంట్రీలోనే మన దగ్గర ఉన్న మన చుట్టుపక్కల ఉన్న బిజినెస్ పీపుల్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు దగ్గరకు పంపించి వీళ్ళనే ఒక రీసెర్చ్ చేయమనండి వాళ్ళ మీద. సో కాబట్టి ఇది ఏ ప్రొఫెషన్ అయినా కానీ నువ్వు ఎవరికి ఎవరి దగ్గర వాళ్ళ సొంత ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా వీళ్ళకి కొన్ని చెప్తూ ఉంటే వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది హౌ టు హ్యాండిల్ అని. ఓకే, ఈ బిజినెస్ అనేది ఇప్పుడు వచ్చిందేమో, మేబీ నెక్స్ట్ తను ఇంకేదైనా చేయాలనుకుంటున్నాడు అనుకోండి. పిల్లలకి కూడా ఇంట్రెస్ట్లు కొన్ని కొన్నిసార్లు మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్, ఒక టర్నింగ్ బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ టైంలో వాళ్ళు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, అంటే బలమైన నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఆ నిర్ణయం పట్ల ఫోకస్డ్ గా క్లారిటీ ఆఫ్ థాట్స్ తోటి కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తారు. అది వాళ్ళుగా వాళ్ళు అనుకోవాలి. సో అటువంటి ఎన్వైర్న్మెంట్ ని ఎక్స్పోజర్ ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు ఏ పాత్రలో వెళ్ళాలి అని చెప్పి. మీరు యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకోవడం అండ్ వాళ్ళకు ఒక రైట్ ట్రాక్, మనము ఒక ఫీజు కట్టి స్కూల్లో చేర్చామా అన్నట్టుగా మనము చూడడం కన్నా కూడా ఆ స్కూల్లో కూడా మీరు కూడా అడగాలి కొన్ని కొన్ని. అటువంటి అడిగి వాళ్ళకి ఒక ఏది కావాలి అనే ఒక ఎన్వైర్న్మెంట్ ని మీరు ఇస్తే వాళ్ళు ఆ ఎన్వైర్న్మెంట్ లో ఎలా సస్టైన్ అయ్యి గ్రో అవ్వాలి అనేది వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. సో ఈ విధంగా మనం మన పిల్లల యొక్క సిచ్యుయేషన్స్ నే కానీ పరిస్థితులనే కానీ కొంచెం అవగాహన పెంచుకుంటే డెఫినెట్లీ పిల్లలు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా పెరుగుతారు. ఈ వీడియో మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ కమెంట్స్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.